కనీసం 5-6 నెలల నుంచి అబ్బాయి బాగా హెరాస్ చేస్తున్నారు. అబ్బాయికి ఆదివారం వస్తే భయం వేస్తుంది. ఇంకా నేను ఇంకా అంతకన్నా నేను ఇంకేం చెప్తాను, నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లమ్ ఏమీ లేదండి. స్టంట్ చేశారని చెప్తున్నారు. అంటే ఇప్పుడేమీ లేదు, స్టంట్ వేస్తే ఇంకా అది ఎంత లేదంటే 10 ఇయర్స్ వరకు ఉందట. అసలు స్టంట్ గురించి కానీ నొప్పులు కానీ ఇంతవరకు లేని లేదు, 2 ఇయర్స్ అవుతుంది. ఎటువంటి నొప్పి కానీ ఏమీ లేదు. టాబ్లెట్స్ అబ్బాయి రెగ్యులర్గా వాడుతున్నారు. అంటే బార్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అదే, ఎవరు ఫోన్ చేశారో తెలియదు, ఎవరు ఫోన్ చేశారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. 8:46 ఆ టైం అప్పుడు ఫోన్ మేమే చేసాం వీడియో కాల్. బండి మీద వెళ్తున్నాడు, ముందు వ్యక్తి నాకు కనిపించలేదు, వెనకాల తను ఉన్నాడు. మీరు భోజనం చేశారా లేదా అని అడిగాడు మమ్మల్ని. నేను వస్తానమ్మా అని చెప్పాడు అంతే. అంటే ఏదన్నా పార్టీలు కూడా ఏమన్నా ఏమన్నా పొలిటికల్ పొలిటికల్గా అసలు అదేమీ లేదండి. వీళ్ళంతా ఏ పార్టీ చెందిన వాళ్ళు మీరు అనుమానిస్తారు? పార్టీ అనంటే పార్టీల గురించి కాదండి, వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం అని కాదు. అబ్బాయి కూడా మా చుట్టాల అబ్బాయి, మా వారికి తమ్ముడు అవుతాడు వరుసకి. అంతే, పార్టీల గురించి ఏమీ కాదు. ఏదో ఇలాగ ఈ ల్యాండ్ ఇష్యూ మీద అబ్బాయి మీద ఏదో ఖర్చు పెంచుకున్నారు, అందుకని ఏదైనా చేద్దామని అనుకుంటున్నారట. ఒకటే చెప్తానే ఉన్నాడు ఈ మధ్య, వాళ్ళ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, ఊరు వదిలేసి వెళ్ళిపోదామని. మా అమ్మాయి ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువు, అమ్మాయి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామని అన్నాడు. కాదు కాదు వెళ్ళిపోదామని అన్నాడు. ఒక్క నెల చూద్దాము, ప్రశాంతంగా ఉంటే సరే సరే లేకపోతే వెళ్ళిపోదామని అన్నాడు. సరే అని అన్నా, ఇంకా అంతేనండి, ఇంకేమీ లేదు. అంటే బాడీ మీద ఏమన్నా మీకు అనుమానాస్పదంగా దెబ్బలు? చేతి మీద దెబ్బలు ఉన్నాయి, ఛాతి మీద కూడా దెబ్బ ఉంది, గొంతు నలిపారేమో అన్నట్టుగా ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంది, నొక్కినట్టుగా. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళే అత్త చేసి ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళే, తనకి శత్రువులే పని చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఆ నలుగురు వ్యక్తులేనా? ఆ నలుగురు వ్యక్తులు వేరే వాళ్ళ చేత, వాళ్ళు వచ్చి చేయలేదండి, వాళ్ళు వేరే వాళ్ళని ప్రోత్సహించి పంపించి చేయించారు. అంటే మద్యం అలవాటు లేదంటున్నారు, బార్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఫ్రెండ్స్ అండి, మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తారు, మీరు వెళ్ళరా? మందు తాగేవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు, రారా కొంచెంసేపు నాకు కంపెనీ అంటే మీరు వెళ్తారా? వెళ్ళరా? అలాగే ఆయన వెళ్ళాడు, అలాగే ఇదివరకు కూడా వెళ్ళాడు. మందు అలవాటు లేకపోయినా మానేసినా కానీ పిలిచినా వెళ్ళాడు. ఏంటి బార్ షాప్లో ఉన్నంటే నేను తాగట్లేదు, వాళ్ళ కంపెనీ ఇచ్చినా అని చెప్పాడు. ఇప్పుడు కూడా తాగలేదు, ఇప్పుడు కూడా స్మెల్ చూసాము, టెస్ట్ చేయించాం, తాగలేదు. ఎవరో కావాలని చేశారు, వాళ్ళ పేర్లు నాకు తెలియాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలండి అంతే. ఎవరు చెప్పారు? నజీర్ అనే అబ్బాయి, మా బ్రదరే. అబ్బాయికి వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేశారంట, అబ్బాయి మాకు ఫోన్ చేసి చెప్పాడు. వదిన ఇలాగా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నేను చూడడానికి వెళ్తున్నాను, ఒక 10 నిమిషాల్లో నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు రా అని అన్నాడు. సరే, మళ్ళీ 10 నిమిషాలు అయింది, మళ్ళీ ఫోన్ చేశాను. ఏ హాస్పిటల్ అబ్బాయి అని? జీజీహెచ్ వదినాను అన్నాడు. అన్నయ్య ఇంకా లేడంట అని చెప్పి చెప్పాడు. ఇక్కడ అడిగితే ఎవరు తెచ్చారో తెలియదంట. అసలు అబ్బాయి ఫోన్ పోయింది, బండి పోయింది, అసలు అబ్బాయిని ఎవరు తెచ్చారు, ఎవరు అనే వ్యక్తి అనేది తెలియదు. అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఒకళ్ళ ద్వారా తెలిసిపోయి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారంటే, ఎవరు తీసుకొచ్చారనేది ఇప్పటి వరకు తెలియలే. మాకైతే ఉడుమల కోటేశ్వర రెడ్డి మీద, నరసింహారెడ్డి మీద, అరుణ్ దయా మీద అనుమానంగా ఉంది. మా ఆయన అసలు మందు మానేసి 2 ఏళ్ళు పైన అయింది, మా ఆయన మందు తాగడు. అక్కడ బార్ దగ్గరికి శ్రీనివాస బార్ ఏదో పట్టాపురంలో సాయి శ్రీనివాసరావు బార్, ఆ బార్లో ఉన్నాడంట. అక్కడే ఏదో చేశారని మాకు గట్టి నమ్మకం, అనుమానం అయితే అంతే ఉంది. గతంలో ఏమన్నా గొడవలు కానీ? గతంలో గొడవ కాదు, ఒక సెటిల్మెంట్ వల్ల మా వారికి ఒక ఏదో ఒక బిల్డింగ్ ఏదో అపార్ట్మెంట్లో ఒక ఇదో ఇస్తాను అన్నారట. తర్వాత అది అమ్మారో లేదో తెలియదు, దాని గురించి అడిగితే ఇంకా అలా గొడవ అయ్యి అబ్బాయి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించి అబ్బాయిని రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఎవరో ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఎవరు ఏం చెప్పారో తెలియదు ఆ పోలీసులకి. పోలీసులు ఒక కనీసం 5-6 నెలల నుంచి అబ్బాయి బాగా హెరాస్ చేస్తున్నారు. అబ్బాయికి ఆదివారం వస్తే భయం వేస్తుంది. ఇంకా నేను ఇంకా అంతకన్నా నేను ఇంకేం చెప్తాను? నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లమ్ ఏమీ లేదండి. స్టంట్ చేశారని చెప్తున్నారు. అంతే, ఇప్పుడేమీ లేదు, స్టంట్ వేస్తే ఇంకా అది ఎంత లేదంటే 10 ఇయర్స్ వరకు ఉందట. అసలు ఆ స్టంట్ గురించి కానీ నొప్పులు కానీ ఇంతవరకు లేని లేదు, 2 ఇయర్స్ అవుతుంది. ఎటువంటి నొప్పి కానీ ఏమీ లేదు. టాబ్లెట్స్ అబ్బాయి రెగ్యులర్గా వాడుతున్నారు. అంటే బార్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అదే, ఎవరు ఫోన్ చేశారో తెలియదు,
ఎవరు ఫోన్ చేశారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. 8:46 ఆ టైం అప్పుడు ఫోన్ మేమే చేసాం వీడియో కాల్. బండి మీద వెళ్తున్నాడు, ముందు వ్యక్తి నాకు కనిపించలేదు, వెనకాల తను ఉన్నాడు. మీరు భోజనం చేశారా లేదా అని అడిగాడు మమ్మల్ని. నేను వస్తానమ్మా అని చెప్పాడు అంతే. అంటే ఏదన్నా పార్టీలు కూడా పొలిటికల్ పొలిటికల్గా పొలిటికల్గా అసలు అదేమీ లేదండి. వీళ్ళంతా ఏ పార్టీ చెందిన వాళ్ళు మీరు అనుమానిస్తున్నారు? పార్టీ అని అంటే పార్టీల గురించి కాదండి, వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం అని కాదు. అబ్బాయి కూడా మా చుట్టాల అబ్బాయి, మా వారికి తమ్ముడు అవుతాడు వరుసకి.